మెదక్ జిల్లా నార్సింగి మండలం శంకాపురు గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే పద్మాదేవేంద్ర రెడ్డి 15 లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్డును ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మొత్తం 28 లక్షలతో పాఠశాలలో మేజర్ మైనర్ మరమ్మతులు, త్రాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేంద్ర రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక అభివృద్ది పథకాలతో పేద ప్రజలను ఆదుకోవడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మాదేవేంద్ర రెడ్డి, ఎంపీపీ చిందం సబితా రవీందర్, జడ్పీటీసీ కృష్ణారెడ్డి, సర్పంచ్ సుజాత శ్రీనివాస్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సంజయరాణి, రైత సమన్వయ సమితి అధ్యక్షుడు లింగారెడ్డి, ఎంఈఓ బుచ్చానాయక్, ఎంపీపీ ఉపాధ్యక్షుడు సుజాత శంకర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి, నార్సింగి మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు బాబు, చినశంకరంపేట టీఆర్ఎస్ అధ్యక్షుడు రాజు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మన మేడం గారు రావడం చాలా సంతోషకరం. మనకు ఈ శంకాపూర్ ఇంతకుముందు చిన్న చిన్న మైనర్ మేజర్ ప్రాబ్లమ్స్ కూడా ఉండేవని మన హెచ్ఎం గారు చెప్పేవాళ్ళు. మనకు ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి నాణ్యమైన విద్యార్థులకి నాణ్యమైన విద్యను అందించాలనే మంచి ఉద్దేశంతో మన కేసీఆర్ గారు స్కూళ్లను మనకు ఈ రకంగా ఈ కార్యక్రమం ద్వారా ఏమన్నా రిపేర్స్ ఉన్నా కానీ ఇంకా అడిషనల్గా ఏమన్నా కావాలని కానీ మనకు ఈ కార్యక్రమం ద్వారా మనకి చేయించడం జరుగుతుంది. కాబట్టి మనమందరం కూడా గ్రామ ప్రజలందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకొని విద్యార్థులు కూడా ఎక్కడ బయట ప్రైవేట్ స్కూళ్ళకి దూరంగా వెళ్లకుండా మనకి ప్రైవేట్ స్కూళ్ళతో ధీటుగా వాటిని మించే ఇంకా కూడా మనకి విద్యని అందిస్తున్నారు. కాబట్టి ఇంకొకటి ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే అన్నిట్లలో కూడా చదవనే కాదు పిల్లలకి ఆటలు పాటలు ప్రతి పాఠశాలలో తెలంగాణ రాష్ట్రం మొత్తం 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేయబోతున్నాం. గతంలో మనకు ఇంగ్లీష్ మీడియం పర్మిషన్ కావాలంటే ఫైల్ పెట్టిన 2-3 సంవత్సరాలకు మనకు పర్మిషన్ వచ్చింది కాదు. అలాంటిది ఈ సంవత్సరము ఏ పర్మిషన్ లేకుండా ప్రభుత్వమే అన్ని పాఠశాలలకు అనుమతిస్తూ 1 నుంచి 8 వరకు ఇంగ్లీష్ మీడియం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేయడంతో పాటు నాణ్యమైనటువంటి విద్యను అందించాలంటే ఉపాధ్యాయులను కూడా సంసిద్ధం చేయవలసిన బాధ్యత ప్రభుత్వమైన ఉంది. కాబట్టి మా ఉపాధ్యాయులకి 15 రోజులు ఆన్లైన్ ద్వారా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఇంగ్లీష్ పైన. నార్సింగి మండలంలో మన ఊరు మనబడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం సంతోషించదగ్గ విషయం. 10 లక్షల రూపాయల 65,000తోని ఎలక్ట్రిసిటీ మరియు ఎలక్ట్రిసిటీ రూమ్లు అవిట్లకు, 18 లక్షల రూపాయలు టాయిలెట్స్ కు అవి మంజూరు చేసినందుకు పద్మాదేవేంద్ర రెడ్డి గారికి సంతోషం వ్యక్తం చేస్తున్నాను నార్సింగ్ శంకాపూర్ గ్రామ తరఫున. అదే కాకుండా మన విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం స్కూల్ కు అటు రామాయణపేట ఇటు దూరం పంపాలనే ఉద్దేశంతోనే ఇబ్బంది అవుతుంది నా పిల్లలకందరికీ ఇబ్బంది అవుతుంది గ్రామాలలోనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారు మన ఊరి మన బడికి శ్రీకారం చుట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఆ 75 సంవత్సరాల్లో జరిగిన కార్యక్రమాలను ఎన్నో ప్రభుత్వాలు వచ్చి కేవలం ప్రభుత్వాలు రాజకీయం వరకే మట్టుకు చేసుకుని వెళ్ళింది తప్ప అభివృద్ధి కార్యక్రమాలను ఎటువంటి కూడా తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించలేదు. మరి సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందలేదు. మరి అట్లాంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కరెంటు విషయంలో కావచ్చు ప్రతి సమస్య కూడా ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపెడుతూ ముందుకెళ్తా ఉన్నారు. మిషన్ భగీరథ ద్వారా మా అక్క చెల్లెలకు ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా మంచినీళ్ళ పథకాన్ని కూడా తీసుకొచ్చి ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రైతులను ఆదుకోవడం కోసం 24 గంటల కరెంట్ ఇవ్వడమే కాకుండా వ్యవసాయానికి అనుకూలమైన పరిస్థితులను కల్పించడం జరిగింది. ముఖ్యంగా ఎరువులు విత్తనాలు సకాలంలో అందించడమే కాకుండా మరి రైతు బంధు రైతు బీమా లాంటి కార్యక్రమాలు కూడా పెట్టడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు 3 సంవత్సరాలను పూర్తి చేసి చరిత్ర సృష్టించిన గౌరవ ముఖ్యమంత్రి